నమస్తే, ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగ్గంపేటలో కెనరా బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం. హాజరైన జనరల్ మేనేజర్ విజయవాడ పి రవివర్మ. ధవళేశ్వరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, పాల్గొన్న చందన నాగేశ్వర్. అనుమతులు లేకుండా పొలాల్లో నరికిన 47 టేకు దుంగలను స్వాధీనం. ఇందుకూరు రేంజ్ అధికారి దుర్గకుమార్. దేశ చరిత్రలో ఏనాడు ఈ పరిస్థితి రాలేదు. ఎన్నికలకు ముందే పోలీసులను ఉపయోగించి చేద్దామనుకున్నారు. ఎన్నికలు అయిపోయిన అధికార పార్టీ రౌడీ ఎమ్మెల్యేలను చోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రగిరిలో అభ్యర్థి పైన హత్య ప్రయత్నం చేశారు. ఎన్నిక తర్వాత 11 మంది సబార్డినేట్ అధికారులను సస్పెక్ట్ చేశారు. భారతదేశ చరిత్రలో కొంత అధ్వానంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. పోలీసు వ్యవస్థను 5 ఏళ్ల కాలంలో నిర్వీర్యం చేశారు. ఇప్పుడు జరిగే ఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నా. ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్రత దర్యాప్తు చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో మాట్లాడడానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, మండలరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేసీ మిత్రులందరికీ నమస్కారాలు. జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు 4 ఫేజ్ పూర్తయినాయి. ఇంకా జరగాల్సి ఉంది. వరకు మనం అందరం కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి దురదృష్టం ఏమంటే దేశవ్యాప్తంగా 143 కోట్ల జనాభాకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేస్తున్న ప్రసంగాలు, ఇస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే అసలు మన దేశం ఎటువైపు పోతుంది, ప్రపంచవ్యాప్తంగా మన దేశానికున్న గౌరవ ప్రతిష్టలు ఏ రకంగా మంటగలుస్తున్నాయని మేధావులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ప్రజాస్వామ్య విలువలు పాటించలేదు. ఆయన పాటించలేదు అనేదానికి అతిపెద్ద ఉదాహరణ ఏమంటే అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ క్వశ్చన్ అవర్ అనేది దానికి ఆత్మ లాంటిది. ఇక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ ఎంపీలు క్వశ్చన్ అవర్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఏ ఒక్కనాడు కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేయలే, నాట్ ఈవెన్ వన్స్. ఒక్క సందర్భంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు. నంబర్ 2, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ అధినేత అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, మీట్ ద ప్రెస్కి అటెండ్ కావడం, తద్వారా తమ అభిప్రాయాలు చెప్పడం అనేది ఆనవాయితీ. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయలే. ఢిల్లీలో కానీ లేదా వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన పెట్టిన పాపాన పోలే. దీనికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఏమంటే ఒక ఆనవాయితీ. సహజంగా లోక్సభలో సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు. కానీ ఒక సాంప్రదాయం ఏమంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షానికి చెందిన వారు ఉంటారు. ప్రతిపక్షం అంటే ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కు చెందిన లీడరు డిప్యూటీ స్పీకర్గా ఉంటాడు. కానీ ఇవాళ డిప్యూటీ స్పీకర్ కూడా లేకుండా చేశాడు. ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ అవుతాడనే ఒక దురుద్దేశంతో డిప్యూటీ స్పీకర్ కాకుండా ఆ పోస్ట్ అట్లే ఖాళీ పెడతా వచ్చాడు. కాబట్టి అంటే ఈయనకి ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. చివరికి బిల్లుల పైన చర్చ జరిగినప్పుడు
సహజంగా స్టాండింగ్ కమిటీకి రికమెండ్ చేయడం అనేది అనవాయితీ. ఎందుకంటే స్టాండింగ్ కమిటీలో కొద్దిమంది సభ్యులతో ఏర్పాటు అవుతుంది కాబట్టి అక్కడ దాన్ని లోతుగా పరిశీలన చేయడానికి, చర్చించడానికి, అవసరమైన మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈయన బిల్లులు ఏవి కూడా స్టాండింగ్ కమిటీకి పంపడు. తర్వాత బిల్లులు కూడా ఆదరాబాదరాగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసి బయటకు పంపించి ఆ బిల్లులన్నీ కూడా పాస్ చేసుకోవడం అనేది ఒక ఇదిగా ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీనికి పరాకాష్ఠ ఏమంటే, ఎన్నికల్లో ఒక ప్రధాని కూడా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతమందో ప్రధానమంత్రులు అయ్యారు. అందులో భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. కానీ ఏనాడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఓపెన్గా కులం పైన లే మతం పైన మాట్లాడలేదు. ఈయన మతాన్ని ఓపెన్గా రెచ్చగొడతా ఉన్నాడు. మన రాజస్థాన్లో పోయి చెప్పాడు, అసలు ఇప్పుడు ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడానికి మీ ప్రాపర్టీస్ అన్నీ కూడా లాక్కుంటారు, ముస్లింలకు పంచిపెడతారు, మీ మంగళసూత్రాలు లాక్కుని పంచిపెడతారు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అవి కూడా ముస్లింలకే కట్టబెడతారు. ఇప్పుడు ఏ స్థాయికి పోయినాడంటే, నిన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు వారు కాంగ్రెస్ అధికారం లేకపోతే రామాలయాన్ని కూల్చేస్తాడు, మళ్ళీ టెంట్లో పోయి రాముని విగ్రహం పెట్టుకోవాలని, ఇవాళ దేవాలయాలు బుల్డోజర్స్తో కూలుస్తారనే ఒక దుష్ప్రచారానికి దిగజారాడు. ఇది సమంజసమా? అందరూ కూడా ఆలోచించమని కోరుతాం. ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్న లౌకిక పార్టీలు, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, అందులో ఉన్న మేధావులు, రాజకీయ నిష్ణాతులు, వారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు మీ అవసరాల కోసమో అవకాశవాదంతో మీరు బలపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలను మీకు ప్రేమ లేదని మాత్రం చెప్పగలను. రెండోది కూడా చెప్పగలను, అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇవన్నీ లౌకిక పార్టీలు. మీకు మీరు మత పార్టీలని మేము అట్లా ఆపాదించడం లేదు, మీరు లౌకిక పార్టీలే, మీకు ఆ విలువలు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ దేశంలో ఇంత దుర్మార్గంగా ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థులను రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఆలయాలు కూలుస్తారు అని రెచ్చగొట్టడం, మంగళసూత్రాలు పంచి తీర్పిక్కుంటారని చెప్పడం, కాబట్టి ఏమంటే ఇవాళ అందరు కూడా దీన్ని సీరియస్గా ఖండించాలి, దానిపైన మాట్లాడాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ శ్రీ చందన నాగేశ్వర ధవళేశ్వరంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా దేవాలయ కమిటీ సభ్యులు చందన నాగేశ్వరకు షాల్వాతో సత్కరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా స్వామివారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. అంతకుముందే స్వామి అమ్మవారులను పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించి రంగురంగుల పూలతో అలంకరించిన వేద పైన ఆసీనులను చేసి శాస్త్రోక్తంగా పుణ్యవాచనం, కంకణ ధారణ, రక్షాబంధన్, పాద ప్రక్షాళన, జీలకర్ర బెల్లం వంటి కళ్యాణ తంతును నడిపించారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య వేద పండితులు ఆధ్వర్యంలో కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాలు ఘట్టం నిర్వహించారు. కళ్యాణ పీఠాల మీద భక్తులు పెద్ద సంఖ్యలో కూర్చున్నారు. చుట్టుపక్కల కాలనీలో చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని కళ్ళారా తిలకించి పరవశించిపోయారు. దీంతో ఆలయమంతా భక్తుల సందడి కిటకిటలాడింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో మరో నూతన బ్యాంకు కెనరా బ్యాంకు ప్రారంభోత్సవం జరిగింది. స్థానిక సర్వీస్ రోడ్లో విక్టరీ బజార్ పక్కన కొత్త కొండబాబు శ్రీ కాంప్లెక్స్ లో కెనరా బ్యాంకు నూతన శాఖను కెనరా బ్యాంకు జనరల్ మేనేజర్ విజయవాడ పి రవివర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కాకినాడ ఆర్ గణేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట పరిసర ఖాతాదారుల సౌకర్యార్థం ఈ బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని, ఈ బ్రాంచ్ అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని, గోల్డ్ లోన్స్, కార్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, హౌసింగ్ లోన్స్ మా బ్యాంకులో లభించును అని, మా బ్యాంకులో సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ ప్రాంత ప్రజలను ఖాతాదారులు కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, ఎస్విఎస్ అప్పలరాజు, పారిశ్రామికవేత్త కొత్త భైరవ కృష్ణ, జగ్గంపేట కెనరా బ్యాంక్ మేనేజర్ పి గోవిందరావు, కొత్త సుధీర్ బొండా సుబ్బారాజు, జగ్గంపేట ప్రాంత ప్రజలు, ఖాతాదారులు పాల్గొన్నారు.
అది కాకుండా మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ లోన్స్ కోసం అప్లై చేస్తుంది. ఎందుకంటే ఇది పిల్లల చదువు కోసం మంచి నేను ఇంకా ముందు వాళ్ళకి చెప్తాను అప్ టు 7 లక్షలు తీసుకోవాలి. అలాగే ఐఐటీఎస్ ఐఎంసీ కాలేజీ పరిశ్రమలు అప్పు 50 లక్షలు పిల్లలకి చెప్పేవాడు చాలా తక్కువ. అనుమతులు లేకుండా పొలాల్లో నరికిన 47 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు, ఇందుకును రేంజ్ పరిధిలో పోతవరం సీతారాం గ్రామ సమీపాన రైతు వారి భూములో ఏ విధమైన అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికారన్నారు. రైతు వారి భూములో చెట్లు నరకాలి అంటే అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. నరికిన 9 చెట్లకు అనుమతి లేకపోవడంతో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు వాటిని రేంజ్ కార్యాలయానికి తరలించామని అన్నారు. పట్టుబడిన టేకు దొంగలను కొలతలు అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ టింబర్ డిపోకి తరలిస్తామని తెలిపారు. వి దుర్గా కుమార్ బాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇందుకూరు రేంజ్. సీతారాం R&R కాలనీ దగ్గర రైతు పొలంలో 9 టేక్ చెట్లు నరకడం గుర్తించి, ఆ 9 టేక్ చెట్లని 47 ముక్కలుగా నరికించి రవాణాకు సిద్ధంగా ఉంచగా ఇందుకూరు సెక్షన్ స్టాఫ్ మరియు మా రేంజ్ సిబ్బంది అంతా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయగా సదరు రైతు అనేది అందుబాటులో లేరు, వారు ఎవరు నరికారో మాకు తెలియదు, మేము గవర్నమెంట్కి జప్తుపరిచి గవర్నమెంట్ టెంపర్ డిపోకి ట్రాన్స్పోర్ట్ చేసుకోమని కోరగా మేము దాన్ని UDOR కేసుగా నమోదు చేసి గోకారం రేంజ్ ఆఫీసు అంటే ఇందుకూరు రేంజ్ గోకారంకు తీసుకొచ్చి ఆ ఆఫీస్లో ఉంచడమైంది. దీని విలువ కట్టి తదుపరి రిపోర్ట్ DFO గారికి పంపిన తర్వాత వారి అనుమతి తీసుకొని గవర్నమెంట్ టెంపర్ డిపో రాజమండ్రికి తరలిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగ్గంపేటలో కెనరా బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం, హాజరైన జనరల్ మేనేజర్ విజయవాడ పి రవివర్మ. ధవళేశ్వరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, పాల్గొన్న చందన నాగేశ్వర్. అనుమతులు లేకుండా పొలాల్లో నరికిన 47 టేకు దుంగలను స్వాధీనం, ఇందుకూరు రేంజ్ అధికారి దుర్గా కుమార్. ఇది వాల్టీ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి, నమస్కారం.